నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించుకున్న అనంతరం గ్రామంలోని గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభయహస్తం హామీలను మరియు 6 గ్యారంటీలను ప్రజలకు తెలియజేస్తున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచాడు శ్రీహర్రావు ప్రచారాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ గురించి మనం ఆలోచన చేయాల్సి వస్తే అన్నిటికంటే ముందుగా ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అప్పటికి ఏమన్నా ఇల్లు ఉంటే ఇందిరమ్మ ఇల్లు తప్ప మరొకటి లేవు ప్రభుత్వం. కానీ కేసీఆర్ ఏమన్నాడు ఆ రోజు, ఇంద్రకరణ్ రెడ్డి ఏమన్నాడు, అవేమి ఇల్లు, అగ్గి డబ్బా ఉంటే ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఒక ఇల్లా, అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలా, కోడి పిల్లలు ఎక్కడ కమ్మాలా, గొర్రె పిల్లలు ఎక్కడ కట్టేయాలా, నా కోటయ్యండ్రి నేను మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు. నేను అడుగుతా ఉన్నా ఈ కాల్వ గ్రామంలో ఎవరికన్నా ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఈ ఊర్లే? ఈ ఊర్లోనే కాదు, చుట్టుపక్క ఊర్లలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. దిలార్పూర్ మండలంలోనే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే, నరసాపూర్ మండలంలో కట్టలే, మామిడి మండలంలో కట్టలే, ఇటు సారంగాపూర్ మండలంలో కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే. నిర్మల ఇళ్లపల్లిలో అక్కడ కట్టుకున్నాడు తప్ప ఇంకెక్కడ ఇల్లు కట్టలే. ఈ ఊర్లో కూడా నేను కాలు మోపి నుంచి ఇప్పటిదాకా నాకు చెప్తున్నారు, నేను రథం ఎక్కేదాకా నాకు చెప్తున్నారు కలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఈ ఊర్లో ఏమన్నా ఇండ్లు ఉన్నాయంటే ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఇంకా వేరే ఇండ్లు ఏం లేవు ప్రభుత్వం ఇచ్చినాయి, ఈ ఇందిరమ్మ ఇండ్లే ఇక్కడ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటు రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిండ్రు, చేసిండ్రా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు, ఎందరికి ఇచ్చిండ్రు మరి మీరే చెప్పాలా? మన ఊర్లో ఉన్న చదువుకున్న బిడ్డలకు మన పిల్లలకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిండ్రు, వచ్చినాయా ఇంటికి ఒక ఉద్యోగం? ఇంటికి ఒక ఉద్యోగం మాట దేవుడు ఎరుగు, ఊరికొక ఉద్యోగం కూడా లేనటువంటి పరిస్థితి, ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మీతో నేను మనవి చేస్తా ఉన్నా. 57 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తానన్నాడు, వాళ్ళకు 62 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు, కానీ 5 ఏళ్ళ నుంచి ఎవరికి ఒక పెన్షన్ ఇవ్వలే. భర్త చనిపోయిన స్త్రీలకు పాపం దుఃఖం నుండి బయటపడి పోయి దరఖాస్తు పెట్టుకుంటే మరో నెలల వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలా? ఆ పద్ధతి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉండే, మరి ఇవాళ ఉన్నదా? 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి భర్తలు ఓట్టుకుని పాపం పెన్షన్ కోసం తిరుగుతుంటే ఏ ఒక్కరికి కూడా పెన్షన్ మంజూరు కానటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా నేను మీతో మనవి చేస్తా ఉన్నా. మేము అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ 200 రూపాయలు ఉండే, కానీ భర్త చనిపోతే 15 రోజులకు దరఖాస్తు పెట్టుకుంటే 8 నెలలు పెన్షన్ వస్తుంది. ఆ వయసు రాగానే ఇక నాకు వయసు వచ్చింది, ఇంకా నాకు పెన్షన్ రావాలని దరఖాస్తు పెట్టుకుంటే 8 నెలలు వస్తుండే, 200 రూపాయలు అయినా వస్తుండే. ఇవాళ 2 వేల రూపాయలు పెన్షన్ చేశారు, కానీ భర్త చనిపోయినాక 4-5 ఏళ్ళు 6-7 ఏళ్ళు కూడా తిరిగి మా మహిళలు ఉండరు, ఇప్పటిదాకా పెన్షన్ దిక్కులేదు. వయసు వచ్చింది, పెన్షన్ కోసం తిరుగుతున్నాడు, పెన్షన్ ఇస్తలేరు. అందుకే ఈసారి చేతి గుర్తు చేస్తాము. నీకు అస్సలు మంచిగా అందరితోనే పిత్త మేము బయట పోయినా మంది పోతాం, అనుకున్న పని కావాలి. అమ్మా మీరు నా దగ్గర వచ్చి నా ఇంటికాడ కూర్చొని పని చేయించుకోవచ్చు, నేను ఇంద్రకన్నడి లెక్క మహేశ్వరండి మీరు కాపాడుకుంటే